Hi friends, welcome to Surya's Kitchen. Iroju neenu minapu rottenu ela vesukuntano meeku chustanu. Idi chala healthy and tasty recipe. Mari ee recipe ela tayaru chesukovalo chusedam. Minapu gundlanu gaani minapappunu gaani nanu pettukoni baaga mettuga rubbukovali. Minapappu dorakapothe minapu gundlaina vesukovachu. Nenu ikkada minapappune vaadutunnanu. Ilanti rottelaki minapappu aithe chala baaguntundi. ఇది బియ్యం రవ్వ అండి. నేను ఇంట్లోనే బియ్యం కడిగి ఆరబోసుకొని మిక్సీలో రవ్వ చేసుకున్నాను. లేదంటే బయట షాపుల్లో అయినా బియ్యం రవ్వ దొరుకుతుంది. మినపరొట్టెకి మినపప్పు బియ్యం రవ్వ కావాలి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే దానికి 1.5 గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలి. నేను 2 గ్లాసులు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం రవ్వ తీసుకున్నాను. ఇలా బియ్యం రవ్వలో మనం మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని వేసి దానికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 4 గంటలు నాననివ్వాలి. పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. 4 గంటల తర్వాత ఈ పిండిలో అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా పోసుకొని మందంగా ఉండే దోసపెనం మీద కానీ లేదంటే అడుగు మందంగా ఉండే గిన్నెలో అయినా సరే ఈ రొట్టెని వేసుకోవచ్చు. అడుగు మందంగా ఉన్న పెనం మీద కానీ గిన్నెలో కానీ ఈ రొట్టె వేసుకోవడం వల్ల లోపల కూడా రవ్వ బాగా ఉడుకుతుంది. ఈ రొట్టె మీద కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. మన ఆయిల్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ రొట్టె కూడా. ఈ రొట్టెకి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల రవ్వ ఉడకదు. మధ్యలో ఒకసారి మూత తీసి రొట్టెని రెండో వైపు కూడా తిప్పి మరలా నూనె వేసుకొని మూత పెట్టి మరలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ రొట్టెని ఇలా మందంగానే వేసుకోవాలి. ఇది మందంగా వేసుకుంటేనే బాగుంటుంది. రొట్టెని రెండో వైపు తిరగేసిన తర్వాత మరలా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల లోపల రవ్వ బాగా ఉడుకుతుంది, అటు పైన మంచిగా క్రిస్పీగా కాలుతుంది. ఇలా రెండు వైపులా రొట్టె ఎర్రగా కాలితే చాలండి మన మినప రొట్టె రెడీ అయినట్లే. కావాలంటే దీనికి ఇలా మధ్యలో ఘాటు పెట్టి అందులో కూడా నూనె వేసుకొని కాల్చుకోవచ్చు. ఇంతేనండి మినప రొట్టె వేసుకోవడము. ఒక రొట్టె వేసుకుంటే ఇద్దరు మనుషులు తినచ్చు. ఇది హాఫ్ ముక్క తింటేనే కడుపు నిండిపోతుంది. ఈ పిండిలో కావాలి అనుకుంటే జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదు. ఏమీ వేయకపోయినా కూడా ఈ రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ఈ రొట్టెని ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పలుచగానే వేశాను. అంతేనండి మన మినపరొట్టెలు రెడీ అయిపోయినాయి. వీటిని చట్నీతో అయినా తినచ్చు, లేదంటే ఆవకాయతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చట్నీ కన్నా కూడా ఆవకాయ చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా మన పాతకాలం నాటి మినపరొట్టె? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మినపరొట్టెని చేసుకొని రుచి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇదేనండి ఈరోజు రెసిపీ. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.